ఈటల రాజేంద్ర నా మిత్రుడికి రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు వైస్ సెక్యూరిటీ కేటాయించారు. వెంటనే కేటీఆర్ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు డీజీపీకి కాల్ చేసి మీరు కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని. ఎంత డ్రామా జరుగుతుంది మన బలుపు బలహీన వర్గాల్ని వసూలు చేయడానికి. ప్రజాధనాన్ని వందల వేల కోట్లు బీజేపీ బీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తుంది. చూడండి ఈ లెటర్. నిన్న రాత్రి అడిషనల్ డీజీపీ ఆఫీస్ పంపించారు, మాకు థ్రెట్ లేదట. 23వ తారీఖు జూన్ శనివారం 30 మంది గూన్స్ టిఆర్ఎస్ సర్పంచ్ హరీఫ్ ద్వారా సదాశివపేట వచ్చి కత్తులు కడాలతో వస్తే వెంటనే వీడియోలు అన్నీ తీయడం జరిగింది. మా ప్రేయర్ హాల్ డిస్ట్రాయ్ చేస్తే మాకు థ్రెట్ లేదట. జ్యోతి బేగల్ అక్కడ ఉంది. నేను హైదరాబాద్ ఆఫీస్కి వచ్చేసాను. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, సిఐ రెడ్డి ఇద్దరు దగ్గరుండి ఆపరేట్ చేయించారు. సోమవారం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి నేను చెప్తే, సార్ మీరు సెక్యూరిటీ ఇవ్వమని ఫిబ్రవరి 9న ఆర్డర్ ఇస్తే 145 రోజులు అయింది, ఇంతవరకు సెక్యూరిటీ ఇవ్వలేదు సరికదా, మా మీద ఎన్ని దాడులు జరిపిస్తున్నారు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్. మరి అమిత్ షా నా మిత్రులు, మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాము, జెడ్ సెక్యూరిటీ ఇస్తామని మే 11 గత సంవత్సరం అన్నారు. ఎప్పుడు? నేను బీజేపీలో చేరితే. ఈ రోజు ఉదయం కూడా పరుషోత్తమ రూపాల గారు పిలిచారు, రండి అమిత్ షాను కలుద్దాం. ఎందుకు కలాలి? ఈటల రాజేంద్ర బీజేపీలో ఉంటే సర్పంచ్ కైనా వైస్ సెక్యూరిటీ ఇస్తారా? అక్కడ జనసేనలో ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చారు వైస్ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని గుర్తించుకోండి అందరూ. అందుకే కవితను అరెస్ట్ చేయలేదు. ఈటల రాజేంద్ర రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని సెక్యూరిటీ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి జెడ్ల సెక్యూరిటీ ఇస్తారా? బడుగు బలహీన వర్గాల ప్రజల గమనిద్దాం. మన సొమ్ము లక్షల కోట్లు వీళ్ళు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, వృధా చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ని నమ్మకండి. 00134681265 గ్రూపులు పెట్టండి. చిత్తు చిత్తుగా ఈ కుటుంబ కుల పాలనను అంతం చేద్దాం. మన పాలన మనం తెచ్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి.